హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణకు పరకాపిట ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000 తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పరకాపిట పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది అది? 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడ వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకేమ్మా, మీరు బయలుదేరండి. ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరు కూడా ప్రోగ్రాములు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరలో నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను. తెలంగాణకు పరకాపిట ఇన్కమ్ వ్యత్యాసం 35,000. నేను 5 ఏళ్ళలో కష్టపడి 27,000 తగ్గించాను. అక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. పరకాపిట పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది అది? 27,000 45,000 అయింది. కెన్ యూ ఇమాజిన్? నీకు ఆదాయం ఎట్టొస్తుంది? ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు ఖర్చు పెడతాడు? కొనుగోలు శక్తి ఎక్కడ వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఓకేమ్మా, మీరు బయలుదేరండి. ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరికి కూడా ప్రోగ్రాములు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరలో నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి. బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్, ఏదైనా చెప్తాను.